హాయ్ యువర్స్, బాగున్నారా? ముందుగా మీకు రథసప్తమి శుభాకాంక్షలు. దానికోసం కొన్ని చెప్తాను. రథసప్తమి అంటే సూర్య జయంతి, అదే శుక్ల సప్తమి రోజు వస్తుంది మాఘమాసంలో. రథసప్తమి కోసం మనం ఒక 7 చిక్కుడుకాయలు లాంటివి తీసుకోవాలి. దీంతో రథం తయారు చేయాలి. ఈ కొబ్బరి చీపురు పొలాలతో చేయాలి. ఆ రోజు మనం ఉదయాన చిక్కుడు ఆకు, రేగి పండు తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు. ఈ రథం చేస్తారు. రథం ముగ్గు ఒకటి వేస్తారు. వేసిన తర్వాత పిడకలు అవైలబుల్ ఉన్నోళ్ళు పిడకల మీద పాలు పొంగిస్తారు. లేని రోజు, లేనప్పుడు మనం గ్యాస్ మీదనే పాలు పొంగించి పాయసం సూర్యదేవుడికి పెడతారు. అది రేగి పళ్ళు చిక్కుడు ఆకుల్లో పెట్టి పెడతారు. దానివల్ల మనకి ఎంత శుభం జరుగుతుంది. నిత్యము మనకు ఉండే దేవుడు ప్రత్యక్ష దైవం కదా, సూర్య భగవానుడు. అందుకోసం రథసప్తమి అలా చేస్తారు. మీ ఇంట్లో మీకు ఏ పూజ ఎలాగ అలవాటైతే అలా చేయండి. ఈ రథం చేయడం మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందు మనం 7 చిక్కుడు గింజలు తీసి, ఇది కాయలు తీసుకున్నాం. కొంచెం గింజలు ఉండేటట్టు ఉంటే బాగుంటుంది. దీనికి చూడండి, ఇలాగ కన్నం పెట్టుకుంటే బాగా వస్తాయి. ఇలా పెట్టుకొని ఈ పుల్లలు ఉన్నాయి కదా, దీంతో ఇలా పెట్టండి. ఇక్కడ కూడా మనం ఇటు పుల్లలు ఉంటుంది కదా, దాంతో ఇలా మనం హోల్ పెట్టుకుంటే ఈజీగా ఇది దిగుతుంది. ఇదొకటి ఇది కూడా అలాగే చేయాలి. ఇలాగా పెట్టి వీటికి మళ్ళీ మనం ఇలాగా పెట్టుకోవాలి. చూసారా, అది రథంలాగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం 3 పొలలు పెట్టామనుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది, బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇలా పెట్టుకొని ఇక్కడ ఉండండి. ఇది చిన్నదైంది పుల్ల, పెద్దది పెట్టుకుంటే మనకు లెవెల్గా ఉంటుంది, చూడడానికి కూడా మనం బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు బాగుంది. ఇక్కడ కొంచెం పెద్ద పుల్ల పెట్టుకుందాం. ఇలాగా చిక్కుడు. ఈ 7 రథాలకు మనకి, రథంకి సూర్యదేవుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. అందువల్ల ఈ 7 అనేది కామన్గా ఉండాలి. సూర్యదేవుడి వల్ల మనకి ఉదయం ఎంత ఆరోగ్యము మనకు వస్తుంది కదా, సూర్యరశ్మి వల్ల డి విటమిన్ వస్తుంది. దానివల్ల మనము దేవుణ్ణి, మనం ఎప్పుడు కూడా సూర్యదేవుణ్ణి ఉదయాన మొక్కడం వల్ల మనకి ఏ దేవుడైనా మనం ఫోటోలు అవి చూడాలి. సూర్యదేవుడు మన ప్రత్యక్ష దైవం, రోజు మనకి కనిపించే దేవుడు. అందువల్ల మనం లేచిన తర్వాత మనం కొంచెం దేవుడిని మొక్కుకొని తలుసుకొని చేయడం వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతత కూడా వస్తుంది. చూడండి, ఇది ఇలాగా ప్రార్థన చేసి దీనికి మళ్ళీ మనం బండి లాగేటట్టు కూడా చేస్తారు. చిక్కుడుకాయలకి కొంచెం మనం హోల్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీరు అలా పెట్టుకోండి.
చూసారా, చూడండి ఇలాగా లాగినట్టుగా ఇది ఇలాగా చేస్తారు. ఇప్పుడు మనం రథ ముగ్గు వేద్దాం. ఇప్పుడు మనం రథ ముగ్గు వేసుకుందాం. ఇలాగా రెండు కొంచెం పొట్టిగా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మూడు ఇలాగా నాలుగు ఇది ఇలాగ మనం రథం కలుపుకోవాలి. ఓకే, ఇలాగా రథాన్ని కలుపుకుందాము. చూడండి నీట్గా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇవి నాలుగు మూడు రెండు ఒకటి అలా వేసుకోండి. ఇంకా పెద్ద కూడా చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ప్లేస్ కూడా లేదు కదా. మీకు కావాలంటే ఇంకొంచెం పెంచుకొని పెద్ద రథం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా వచ్చింది. ఇలాగా నీట్గా ఇలా కలుపుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనం రథసప్తమి రోజు ఇలాగా రథ ముగ్గు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇలాగ జెండా అలా వేయండి, బాగుంటుంది. ఇక్కడ కిందనే ఇలా కలుపు ఇలాగా మధ్యలో ఇలా వేసాక ఇక్కడ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వేయాలి. మామూలుగా సూర్యదేవుడు రథంకి చక్రం ఒకటే ఉంటుంది, అది మన కాల చక్రం అన్నమాట. ఇలాగా ఆ ఒక్క చక్రమే మనకి కాల చక్రం అంటారు. ఇలా వేసుకోవాలి, ఇలాగా అంత చక్కగా ఇలా వేయండి. ఇప్పుడు మధ్యలో మనం కొంచెం ఇలాగంటే మనకి ఫ్లవర్స్ లాగా వస్తుంది, చాలా అందంగా వస్తుంది. అందరు ఉంటాయి కదా ఎర్ర ఇది, దీంతో ఇలా జస్ట్ ఎక్కువ మనకి ఆర్ట్ రావాలి. ఇలా వేస్తేనే చాలా నీట్గా అందంగా వస్తుంది కదా, చూసారా. ఇప్పుడు ఇది రథం. ఈ రథంకి మధ్యలోనేమో మనం తయారు చేసిన ఈ చిక్కుడిది ఇలా పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ సూర్యదేవుడు ఫోటో పెట్టి బయట పూజ చేస్తారు, పాలు పొంగిస్తారు. కొంతమంది పిడకల మీద పొంగిస్తారు, లేని వాళ్ళు పిడకలు లేనప్పుడు గ్యాస్ మీద పాలు పొంగించి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడతారు. ఇలాగా ఈ విధంగా ఇక్కడ పూర్తిగా చూసారా కనిపిస్తుంది కదా రథం, ఎంత బాగుంది. ఇలా చేయడం వల్ల మనకి రథసప్తమి పూజ పూర్తవుతుంది. ఆ రోజు ఎంతో నియమిషలు చేస్తారు. మళ్ళీ రథసప్తమి రోజే చాలామంది నోములు చేసేవాళ్ళు. చిత్రగుప్త నోముని ముందు చేయాలి, ఆ నోము చేసిన తర్వాత అన్ని రకాల నోములు కూడా చేయడానికి ఆ రోజే మంచి రోజు.
మాఘమాసంలోనే నోములు వ్రతాలు అవి మొదలు పెట్టేటప్పుడు రథసప్తమి రోజే పెడతారు. చూశారు కదా వ్యూయర్స్, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.